తొలితరం బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు అర్జున్ పిచ్చయ్య మృతి చెందారు. బ్యాడ్మింటన్ క్రీడలో తొలి అర్జున్ అవార్డు గెలుచుకున్న మేటి క్రీడాకారుడు జమ్మలమడక పిచ్చయ్య. వరంగల్ జిల్లా దేశాయిపేటకు చెందిన జమ్మలమడక పిచ్చయ్య బాల్ బ్యాడ్మింటన్లో అంచెలంచెలుగా రాణించి జాతీయ స్థాయికి ఎదిగారు. తన ఆటతో దేశానికి పేరు తీసుకొచ్చారు. వరంగల్ జిల్లా దేశాయిపేటకు చెందిన పిచ్చయ్య బాల్ బ్యాడ్మింటన్లో అంచెలంచెలుగా రాణించి జాతీయ స్థాయికి ఎదిగారు. తన ఆటతో దేశానికి పేరు తీసుకొచ్చారు. ఈ క్రీడలో తొలి అర్జున అవార్డు అందుకుని తర్వాతి తరాలకు స్ఫూర్తిగా నిలిచారు. తన క్రీడా ప్రస్థానంలో అత్యున్నత అవార్డులు, ప్రశంసలు, ప్రముఖుల అభినందనలు అందుకున్న ఆయన 1918 డిసెంబర్ 21న కృష్ణా జిల్లాలోని కూచిపూడి గ్రామంలో జన్మించారు. పున్నయ్య, నాగమ్మ దంపతులకు 7 సంతానంలో 3 అబ్బాయి పిచ్చయ్య. ఆయన తండ్రి మచిలీపట్నంలో స్థిరపడటంతో బందర్లో SSLC పూర్తి చేశారు. అయితే 10వ తరగతి తప్పటంతో ఇంట్లో ఖాళీగా ఉండలేక బందర్ పట్టణంలో మెనర్వ క్లబ్, మోహన్ క్లబ్లో బాల్ బ్యాడ్మింటన్ ఆడటం అలవాటు చేసుకున్నారు. అప్పట్లో ఈ ఆటను సంపన్న వర్గాల వారే ఆడేవారు. అయినా ఎలాగైనా నేర్చుకోవాలని పట్టుదలతో ముందుకు సాగారు పిచ్చయ్య. జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణించారు. ఆటలో తనకంటూ ప్రత్యేక గురువు, శిక్షణ లేకపోయినా ఏకలవ్యుళ్లాగా సాధన చేసి ఆటపై పట్టు సాధించారు. ఆయన ఆట తీరును చూసిన కొందరు ప్రైవేట్ క్లబ్ల నిర్వాహకులు ఆయా క్లబ్ల తరపున ఆడాలని ప్రోత్సహించేవారు. 1935-36లో నర్సారావుపేటలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతగా నిలిచారు. పెళ్లైన తర్వాత ఉద్యోగం చేయటానికి కొన్నాళ్లు ఆటను వదిలేసిన ఆయన మళ్లీ పునరాగమనం చేసి 1947-48లో గుడివాడలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతగా నిలిచారు. దశకంలో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన ఆర్థిక ఇబ్బందుల కారణంగా పాల్గొనలేకపోయిన ఆయన 1954-55లో హైదరాబాద్లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అనంతరం మద్రాస్, పాండిచేరిలో 1956-57 సంవత్సరాల్లో జరిగిన జాతీయ పోటీల్లో జట్టును గెలిపించారు. ఆ సమయంలో జట్టుకు కెప్టెన్గా ఎన్నికయ్యారు కూడా. తమిళనాడు, పాండిచేరి, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తదితర రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో జరిగిన 15వ జాతీయ స్థాయి పోటీల్లో కెప్టెన్గా జట్టును ముందుండి నడిపించి 9 ఛాంపియన్షిప్లను గెలిపించారు. 1945లో వరంగల్లో అజంజాహీ వర్కర్స్ యూనియన్లో నెలకు 50 రూపాయల వేతనంతో పిచ్చయ్య ఉద్యోగం సంపాదించారు. వింబుల్డన్ ఆఫ్ బాల్ బ్యాడ్మింటన్ అని పిలిచే మధురై టోర్నీ ఫైనల్లో నాటి మేటి ఆటగాడు దక్షిణామూర్తిపై విజయం సాధించి విజార్డ్ ఆఫ్ బాల్ బ్యాడ్మింటన్గా పేరు పొందారు. ఆ మ్యాచ్లో పిచ్చయ్య ప్రదర్శన చూసి పంజాబ్ జలంధర్లో బాల్ బ్యాడ్మింటన్ రాకెట్లు తయారు చేసే కంపెనీ పిచ్చయ్య పేరుపై రాకెట్ను మార్కెట్లోకి విడుదల చేసింది. అలా బాల్ బ్యాడ్మింటన్లో ఎన్నో ఘనతలు సాధించిన పిచ్చయ్యకు భారత ప్రభుత్వం 1970లో అర్జున అవార్డును ప్రకటించింది. అయితే 1971లో పాకిస్తాన్తో యుద్ధం కారణంగా ఆ సంవత్సరం అవార్డును అందుకోలేకపోయారు. 1972లో అప్పటి భారత రాష్ట్రపతి వివి గిరి చేతుల మీదుగా ఢిల్లీలో అవార్డు స్వీకరించారు. పిచ్చయ్యకు భార్య సత్యవతి, కుమార్తెలు సుశీల, జానకీదేవి ఉన్నారు. 2007లో భార్య మృతి చెందగా ఆయన ఆధ్యాత్మిక చింతనలో సమయం గడుపుతున్నారు. ఇప్పటికీ తన పనులను తాను చేసుకుంటూ ఉత్సాహంగా ఉండే పిచ్చయ్య ఇటీవలే కొంత అనారోగ్యానికి గురయ్యారు. అస్వస్థతకు గురైన పిచ్చయ్య తన మేనల్లుడి ఇంట్లో కన్నుమూశారు. Thank you.